అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం బైరాపురం క్రాస్ వద్ద కియా వాహనాలను అడ్డుకుని గ్రామస్తులు నిరసనకు దిగారు. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో కియా వాహనాలు వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడం వల్ల ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కియా వాహనాలు ఈ రహదారి మీదుగా వేగంగా వస్తున్నాయని, దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వేగ నియంత్రణ పాటించాలని సూచించినా కియా వాహనదారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రహదారి గుండా వాహనాలను రానివ్వమని రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగడంతో ఇతర వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం వాటిల్లింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కియా వాహనాల డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి అతివేగంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోజు కూలీ ఖాళీ జీవితాంతం లైఫ్ లాంగ్ సార్ ఇంకేం చేసేది లేదు వాళ్ళ కుటుంబం మిగతా కుటుంబాలు ఏం కాదు వాళ్ళ ముగ్గురు పిల్లలు ఆర్మీకి పోయే పిల్లడు ఆ పిల్లడు లైఫ్ లాంగ్ ఆ పిల్లడు పోలేడు సరే ఇప్పుడు మీరు ఇచ్చినది ఒకరికి కౌన్సిలింగ్ అదే ఇప్పుడు మేము ఇచ్చేది 100 మందికి కౌన్సిలింగ్ మీరు చెప్పేది న్యాయంగానే ఉంది ఒకరి కోసం తప్పు చేసిన ఒకరికి ఇవ్వాలి మిగతా వాళ్ళందరికీ ఇవ్వాలంటే కంపల్సరీ వాళ్ళకి తెలుసాల్సింది సార్ డ్రైవర్లు అంతా పిలిపించి దయచేసి కాదు స్టేషన్ దగ్గర ఆపినప్పుడు డ్రైవర్స్ అంతా రండి ఒక అర్ధ గంట ముందర బయలుదేరితేమి బస్సులు పెట్టిన నాయకుడులు కావచ్చు కంపెనీ వాళ్ళు కావచ్చు 5 నిమిషాలు బయలుదేరి 1 నిమిషం రమ్మట్రా మీరు చేసే లంగ పనులకంతా చెడ్డ పేర్లు